టీ20 ప్రపంచ కప్ 2022లో దారుణంగా విఫలమవుతున్న టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ పై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శను గుప్పించాడు. అతన్ని పక్కన పెట్టి రిషబ్ పంత్ను ఆడించాలని రోహిత్ శర్మకు చూపించాడు. దినేష్ కార్తిక్ ఆస్ట్రేలియా బౌన్స్ పిచ్చులపై ఆడలేదని, అక్కడ బెంగళూరు తరహా పిచ్చులుండవన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై రిషబ్ పంత్కు మంచి అనుభవం ఉందని, బౌన్సీ వికెట్ అతని బ్యాటింగ్ శైలికి సరిగ్గా సరిపోతుందని అభిప్రాయపడ్డాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో పంత్ ఆడిన గబ్బా ఇన్నింగ్సే దీనికి నిదర్శనమని చెప్పాడు. సౌత్ ఆఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో దినేష్ కార్తిక్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్తో 6వ వికెట్కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన అతను 15 బంతులాడి 6 పరుగులు చేయడాన్ని సెహ్వాగ్ తప్పుబట్టాడు. క్రిక్బజ్ ఛానల్లో భారత ఇన్నింగ్స్ ను విశ్లేషించిన సెహ్వాగ్ పంత్ను జట్టులోకి తీసుకోవాల్సిన అవసరముందన్నాడు. సౌత్ ఆఫ్రికాతో దీపక్ హుడా బదులు రిషబ్ పంత్ను ఆడించాల్సిందని పేర్కొన్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్ నుంచే దినేష్ కార్తిక్ బదులు రిషబ్ పంత్ను ఆడించాల్సిందే. పంత్కు ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్, వన్డే క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. అతను ఆసీస్ గడ్డపై అద్భుతంగా రాణించాడు. ఆస్ట్రేలియాలో దినేష్ కార్తిక్ చివరిసారిగా ఎప్పుడు ఆడాడు? ఇక్కడేం బెంగళూరు తరహా పిచ్చులుండవు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో కూడా దీపక్ హుడా బదులు పంత్ను ఆడించాల్సిందే. అతనిక్కడ ఆడిన అనుభవం జట్టుకు ఉపయోగపడుతోంది. పంత్ గబ్బా ఇన్నింగ్స్ మరువలేనిది. నేను కేవలం సలహాలు మాత్రమే ఇవ్వగలను. టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కార్తిక్ ఫిట్ గా ఉంటే మళ్లీ అతనికే అవకాశమిస్తారు. నా అభిప్రాయం ప్రకారం కార్తిక్ బదులు రిషబ్ పంత్ను ఆడించడమే సరైనది అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన సమయంలో రన్అట్ అయిన కార్తిక్ సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో 6 పరుగులు చేయడంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.